నమస్కారం. మీరంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. కరోనా వైరస్ లేదా కోవిడ్-19 గురించి గత కొంతకాలంగా మనం వింటున్నాం, కానీ మీరు దీర్ఘకాలిక కోవిడ్ లేదా లాంగ్ కోవిడ్ గురించి విన్నారా? కోవిడ్-19 మరియు దీర్ఘకాలిక కోవిడ్ మధ్య వ్యత్యాసాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కోవిడ్-19కి కారణమయ్యే వైరస్ నుండి సంక్రమణ తర్వాత లాంగ్ కోవిడ్ శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాల కోవిడ్ మరియు కోవిడ్-19 భిన్నమైనవి. కోవిడ్-19 పొందిన ఎవరినైనా దీర్ఘకాలిక కోవిడ్ ప్రభావితం చేయవచ్చు. మీరు కోవిడ్-19 వచ్చినప్పుడు చాలా అనారోగ్యంగా ఉండనక్కర్లేదు, తేలికపాటి అనారోగ్యం ఉన్నవారికి కూడా ఇది సంభవించవచ్చు. కోవిడ్-19 ప్రధానంగా ఊపిరితిత్తులు మరియు శ్వాసను ప్రభావితం చేస్తుంది. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ ముగిసిన తరువాత దీర్ఘకాలిక కోవిడ్ సంభవిస్తుంది మరియు ఇది శరీరంలోని ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక కోవిడ్ని ఎవరు పొందగలరు? చిన్నపిల్లలతో సహా అన్ని వయసుల ప్రజలకు ప్రభావించే అవకాశం ఉంది. మీకు దీర్ఘకాలిక కోవిడ్ ఉందో లేదో మీకు ఎలా తెలుస్తుంది? కోవిడ్-19 ప్రారంభమైన 4 వారాల తర్వాత కూడా మీకు అనారోగ్యంగా అనిపిస్తే మీకు దీర్ఘకాలిక కోవిడ్ ఉండవచ్చు. ఈ క్రింది ప్రధాన లక్షణాలు గమనించగలరు: శ్వాస ఆడకపోవుట, దగ్గు, అలసట, జ్ఞాపకశక్తి తగ్గిపోవుట, ఆందోళన మరియు నిరాశ. మీరు దీర్ఘకాలిక కోవిడ్ గురించి ఆందోళన చెందుతున్నారా? అయితే మీరు మీ జనరల్ ప్రాక్టీషనర్ని సంప్రదించగలరు. దీర్ఘకాలిక కోవిడ్తో బాధపడుతున్న చాలామంది వ్యక్తులు ఆసుపత్రికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఎంతమంది వ్యక్తులు దీర్ఘకాలిక కోవిడ్ని పొందుతున్నారు? ఇది మారుతూ ఉంటుంది, కానీ కోవిడ్-19 బారిన ప్రతి 10 మందిలో 3 వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలిక కోవిడ్ను నివారించడానికి మీరు ఏం చేయవచ్చు? కేవలం కోవిడ్-19ని నివారించినప్పుడు మాత్రమే దీర్ఘకాలిక కోవిడ్ని నిరోధించవచ్చు. మీరు చేయగలిగే 4 సూత్రాలను నేను మీకు ఈరోజు వివరిస్తాను. మొదటిది, దయచేసి కోవిడ్-19 నుండి రక్షించు టీకాలను వేయించుకోండి. మీరు టీకాలు వేయించుకున్నట్లయితే మీకు దీర్ఘకాలిక కోవిడ్ వచ్చే అవకాశం తక్కువ. 2, దీర్ఘకాలిక కోవిడ్ గురించి బాధపడుతున్న వారిని తమ తమ జనరల్ ప్రాక్టీషనర్ని సంప్రదించమని ప్రోత్సహించండి. 3, దీర్ఘకాలిక కోవిడ్ ఉన్న వ్యక్తులకు సహాయంగా ఉండండి. 4, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ ఆస్ట్రేలియా ప్రభుత్వం అందించిన కోవిడ్ సేఫ్ మార్గదర్శకాలను అనుసరించండి.